వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమతో వండండి ప్రేమతో వడ్డించండి ఇవాళ మనం ఆలూ చికెన్ ఎలా చేయాలో చూద్దాం చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఫైవ్ టీ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న నాలుగు పొటాటోస్ని వేసుకొని బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ అయిపోయాక వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు సేమ్ లో కట్ చేసుకున్న నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకున్న రెండు స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకొని బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టూ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న వన్ కేజీ చికెన్ పీసెస్ని ఇందులో వేసేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లోనే త్రీ టు ఫోర్ మినిట్స్ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా కారంని యాడ్ చేసుకోవాలి నేను టూ ఫుల్ టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ ఫోర్త్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ టూ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు మూడు కట్ చేసుకున్న టమాటోస్ వన్ టీ స్పూన్ కసూరి మేతి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ టూ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి టమాటోస్ కొంచెం మ్యాష్ అయ్యేంత వరకు ఇలానే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూసారా టమాటోస్ కుక్ అయిపోయాయి ఇప్పుడు చికెన్ కంప్లీట్గా మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేశాను ఇప్పుడు ఈ వాటర్ ఇలా బాయిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇలా మెల్లిగా మిక్స్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయాలి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ చికెన్ కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి చూసారా చికెన్ ట్వంటీ మినిట్స్ తర్వాత ప్రాపర్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక పీస్ని ఇలా స్పూన్తో చెక్ చేసుకొని చూసుకోవాలి చికెన్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెల్లిగా మిక్స్ చేసుకొని బాగా ఎక్కువగా కలిపితే ఆలు విరిగిపోతాయి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ ఆలు చికెన్ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది ప్రేమతో వండండి ప్రేమతో వడ్డించండి మీకు ఏ వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ